గుండెకు టచ్ జుంబాతో ఫిట్ అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు నీచ రాజకీయాలపై ప్రధాని మోదీకి లేఖ రాశారు వైఎస్ జగన్. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా లడ్డూ ప్రసాదంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని లేఖలో మండిపడ్డారు వైఎస్ జగన్. టీటీడీ లడ్డూ ప్రసాదం వివాదంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తన 100 రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దారుణాలకు చంద్రబాబు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమలను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని లేఖలో ప్రస్తావించారు. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు మాట్లాడారని లేఖలో ప్రధాని మోదీకి వైఎస్ జగన్ వివరించారు. సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. టీటీడీ ప్రతిష్టను దిగదార్చిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలన్నారు వైఎస్ జగన్. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్న వెంకటేశ్వర స్వామి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు వైఎస్ జగన్. గత 100 రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం అన్ని అంశాల్లో ఫెయిల్ అయిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదన్నారు. కనీసం పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు టీటీడీపై అబద్ధాలు చెప్పారని లేఖలో పేర్కొన్నారు వైఎస్ జగన్. టీటీడీలో లడ్డూ తయారు చేసేందుకు వినియోగించే నెయ్యిలో కల్తీ ఉందని, అందులో జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధం చెప్పారన్నారు. తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు చెప్పిన అబద్ధాలు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తాయన్నారు. కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యి ట్యాంకర్ ఏడాది జూలై 12న టీటీడీకి వచ్చిందన్నారు వైఎస్ జగన్. దానిని పరీక్షించి అధికారులు వెనక్కి పంపించేశారని చెప్పారు. అందులోని నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించలేదన్నారు. దశాబ్దాల నుంచి నెయ్యిని పరీక్షించిన తర్వాతే లడ్డూ తయారీకి టీటీడీ ఉపయోగిస్తున్న విషయాన్ని లేఖలో పేర్కొన్నారు జగన్. టీటీడీ అద్భుతమైన వ్యవస్థను కించపరిచేలా స్వామివారి లడ్డూలు జంతువుల కొవ్వుతో తయారవుతాయంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారని లేఖలో మండిపడ్డారు. నెయ్యి సరఫరా చేసే ట్యాంకర్తో పాటు ఎన్ఏబిఎల్ అనుమతి పొందిన టెస్టింగ్ సంస్థ ద్వారా ప్యూరిటీ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుందని, నెయ్యి ట్యాంకర్ తిరుపతికి చేరిన తర్వాత టీటీడీ ట్యాంకర్ నుంచి 3 శాంపిల్స్ తీసుకుని వాటిని పరీక్షిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ 3 శాంపిల్స్ పరీక్షల్లో పాస్ అయితేనే ట్యాంకర్ ను టీటీడీ అనుమతిస్తుందన్నారు. ఒక్క శాంపిల్ ఫెయిల్ అయిన ట్యాంకర్ ను వెనక్కి పంపించి వేస్తారని గుర్తు చేశారు. ఇంత అద్భుతమైన వ్యవస్థ ఉన్న కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని చంద్రబాబు బాధ్యత లేకుండా అబద్ధాలు చెప్తున్నారన్నారు. చంద్రబాబు చేసిన అబద్ధపు ప్రచారం వల్ల టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలంతా మీ వైపు చూస్తున్నారని, వాస్తవాలు వెలికి తీయాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు నిజాలు తెలియాలన్నారు. ఇంతటి తప్పుడు రాజకీయాలకు పాల్పడిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీకి లేఖలో వివరించారు వైఎస్ జగన్.